రెండు తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు సోకడంతో వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రి పాలవుతున్నారు. హైదరాబాద్ లో కూడా వైరల్ ఫీవర్స్ పెరగడంతో నిలోఫర్ ఫీవర్ ఆసుపత్రిలో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలని జ్వరాలు వణికిస్తున్నాయి. బస్తీ, కాలనీ, మురికివాడ శివార్లు ఇలా ప్రాంతం ఏదైనా ప్రతి ఇంట్లో కనీసం ఒకరిద్దరూ జ్వరంతో మంచం పట్టారు. జ్వరం, దగ్గు, జలుబు, టైఫాయిడ్, మలేరియాలతో పాటు స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వంటివి ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది. విష జ్వరాలు, హై ఫీవర్, వాంతులు, విరోచనాలు, గొంతు నొప్పి, దగ్గు, టైఫాయిడ్, తలనొప్పి ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. విష జ్వరాలతో ఫీవర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రైవేటు నర్సింగ్ హోములు, క్లినిక్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు దాదాపు 3000 మంది పేషెంట్స్ వస్తున్నారంటే జ్వరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చిన్నపిల్లల ఆసుపత్రులైతే నిలోఫర్లోనూ ఇదే పరిస్థితి. రెండు మూడు వారాల నుంచి కూడా ఈ వర్షాల కారణమైతే ఉంది. వెదర్ చేంజ్తో పాటు ఈ పిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, దగ్గు, ఆయాసము, అట్లాగే వాటర్ బార్న్ డిసీజెస్, మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ పెరిగినది. ఇప్పుడు యావరేజ్గా మా దగ్గర ఓపి 1000 క్రాస్ అవుతుంది, 1000 క్రాస్ అయింది. మండే 1000, నిన్న 950 ఉన్నది. ఇప్పుడు ఈ టైం వరకు ఇప్పుడు 600 మంది ఓపి రిజిస్ట్రేషన్ అయింది. సీజన్ మార్పు, వైరస్, బ్యాక్టీరియా ప్రభావంతో ముక్కు, చెవి, గొంతు సమస్యలు పెరుగుతున్నాయి. వాతావరణం చల్లగా ఉండి తేమ ఎక్కువ కావడంతో నిమోనియా, సైనసైటిస్ వంటివి వేధిస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ సీజన్లో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోగుల వ్యాధి లక్షణాలు ఆధారంగా చికిత్స చేస్తున్నామని చెప్తున్నారు డాక్టర్లు. ఫీవర్కి సంబంధించి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తున్నారండి. జనరల్గా వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలా ఉంటుందంటే హై ఫీవర్ ఒకటి, ఈవినింగ్ టైము ఎక్కువ జ్వరం రావడము, తర్వాత చలి పెట్టడము, జాయింట్ పెయిన్స్, అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో ఒంటెంత ర్యాష్ కనిపించవచ్చు స్కిన్ పైన. ఇది సాధారణంగా ఇలా వస్తుంటారు. అయితే ఇందులో ఏంటంటే మనం ఇమ్మీడియట్గా డాక్టర్ చూసిన డాక్టర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇది డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే ఎన్కెఫలైటిస్ అని అంటే మెదడు వాపుకు సంబంధించింది కానీ లేదని నిర్ధారించుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక రోగులను తిప్పి పంపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆశ్రయిస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొంతవరకు బాగానే ఉన్నా సిబ్బంది కొరత కారణంగా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. ప్రతి సీజన్లో వైరల్ ఫీవర్స్ వస్తున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైద్య శాఖ విఫలమవుతోంది. ముఖ్యంగా బస్తీల్లో ముందస్తు ప్రచారం చేపట్టడం లేదు. దీంతో అవగాహన లేని జనం ఫీవర్స్ బాగా పెరిగిపోయాక ఆసుపత్రులకు వెళ్తున్నారు. సాధారణంగా నయం కావాల్సిన కేసులు కూడా సీరియస్ కేసులుగా మారుతుండటంతో డాక్టర్లకు కూడా తలనొప్పిగా మారుతోంది. ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. వైరల్ ఫీవర్స్ బారిన పడి రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నా వారికి సరైన చికిత్స అందడం లేదు. హై ఫీవర్తో వచ్చిన రోగుల్ని గంటల తరబడి క్యూల్లో నిలబెడుతూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. చిన్నారులతో వచ్చిన వారిని కూడా ముందుగా పంపడం లేదు. నిలోఫర్ ఫీవర్ ఆసుపత్రులు లాంటి చోట ప్రతిరోజు 1000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. దీంతో రద్దీని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఫీవర్ ఉంది చాలా, 3 డేస్ నుండి ఫీవర్ వచ్చింది. ఇక్కడ వచ్చినాము, మంచిగా చూసారు, టాబ్లెట్ మందులు రాసారు, కిందికి వెళ్ళి తీసుకోమని చెప్పారు. వాతావరణం 3 డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి, కూల్గా ఉంది కదా, దానికోసం అని చెప్పేసి ఇట్లా అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్ని మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. మందుల కొరతతో పాటు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. రోజంతా క్యూలో నిలబడ్డా డాక్టర్లు సరిగ్గా చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా రోజుకు 100 మందిని చూడాల్సిన డాక్టర్లు ఒకేసారి పెరిగిన రోగుల తాకిడితో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంతమందిని ఒకే రోజు చూడాల్సి రావడంపై వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇట్లా లైన్ ఉంటే ఎట్లా, ఎక్కువ కౌంటర్ పెట్టి ఎక్కువ లైన్ పెట్టి పేషెంట్ని అటెండ్ చేయాలి. ఈ సౌకర్యం హాస్పిటల్లో లేదు, ఈ సౌకర్యం చేస్తే మంచిది. ఫీవర్ ఆసుపత్రి లాంటి చోట ట్రీట్మెంట్ బాగున్నా డాక్టర్లను చూడాలంటే రోజంతా వెయిట్ చేయాల్సిందే. హైదరాబాద్లో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో గ్రామీణులకు ఆసుపత్రులు అందుబాటులో లేవు. కిలోమీటర్ల దూరం నడిచి ఆసుపత్రులకు వచ్చినా డాక్టర్లు ఉండడం లేదు.